ఇంత ప్రిస్టీజియస్గా ఇంత ట్రైన్ చేయనటువంటిది ఏర్పడింది ఇప్పటికే అది ఎప్పుడైతే జనాలు అప్రిషియేట్ చేశారు సోషియో ఫాటేండి ఈ మధ్యకాలంలో చాలా మంది ఆ బింబిసాలుడా అనే అనే ఒక ఇది కొంతమంది రీఇన్కార్నేషన్ ఆఫ్ మగధీరా అంటున్నారు కొంతమంది రాజు గట్ట వేసుకుని కొంచెం అలా నరకటం మౌలంగా బాహుబలి అంటున్నారు మీరు ఒక నెగటివ్ క్యారెక్టర్ ఆల్మోస్ట్ ఆల్ ఎక్సైటెడ్ సోషల్ గెటప్ నెగిటివ్ అది మీరు చెప్పి సినిమా చూడండి హీరవాణి గారి జాయినింగ్ అనేటువంటిది ఈ సినిమాకి మేము అందరు కష్టం ఒక ఇత్తండి ఆయన కథ చెప్పినప్పుడు ఫీల్ అయినంత ఎగ్జైట్మెంటు ఆ ఏర్పడిన కాన్ఫిడెన్స్ అనేటువంటి టూ వర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద ప్రాజెక్ట్కి వచ్చేటప్పటికి మీకు ఆ కాన్ఫిడెన్స్ ఏ స్థాయిలో నిలబడింది వెరీ హ్యాపీ వెరీ హ్యాపీ అమ్మా నిజంగా అమ్మా ఏం బింబిసార్డంటేనే బింబిసాడు మరణ శాసనం సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ సినిమాను ప్రేమించటం సినిమాను ఆరాధించటం సినిమాను శాసించటం అలాగే సినిమా కోసం ఏదైనా చేయగలిగినటువంటి సాహసము మొండితనము పట్టుదల ఈ పదాలు ఈ లక్షణాలు ఎవరికి వర్తిస్తాయి అంటే అది గ్యారంటీగా నందమూరి కుటుంబానికి చెందినట్టు వ్యక్తికే వర్తిస్తాయి అనేటువంటిది నిజం ప్రస్తుతం నందమూరి కుటుంబం నుంచి వచ్చి బింబిసార్ అనేటువంటి ఒక ప్రతిష్టాత్మకమైన చిత్రంతో ఆగస్టు ఐదున ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు నందమూరి కళ్యాణ్ రామ్ బింబిసార్ అనేటువంటిది ఇప్పటికే ట్రైలర్స్ ద్వారా కానీ ఇంటర్వ్యూస్ ద్వారా కానీ ఎంతో అద్భుతమైనటువంటి ప్రాచుర్యాన్ని పొందింది ఈ సినిమా అవిశేషాలని కళ్యాణరావు ద్వారా తెలుసుకుందాం కళ్యాణరావు గారు వెల్కమ్ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వ్యూలోకి వెళ్ళబోయే ముందు ఐ వాంట్ టు పుట్టే క్వశ్చన్ టు యూ సినిమా అంటే మీ కళలో కనిపించే అభిమానం ఆరాధన ఆ సినిమా పట్ల మీకున్న పిచ్చి ప్రేమ వాట్ ఎవర్ ఎడర్వేషన్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్ మీరు పుట్టి పెరిగింది సినిమాల్లోనే చిన్నప్పటి నుంచి ఉన్నది ఆ వాతావరణంలోనే బట్ యూ లుక్ వెరీ యునిక్ టు వర్డ్స్ ద లవ్ ఇన్ సినిమా అబౌట్ సినిమా అంటే సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత అందరికీ సినిమా అంటే చాలామందికి సినిమా అంటే పిచ్చి అండి అందుకే మన తెలుగు కలెక్షన్స్ అంత హ్యూజ్గా ఉంటాయి మన తెలుగు వాళ్ళ సినిమాలకి తెలుగు కలెక్షన్స్ అంత హ్యూజ్గా ఉంటాయి కారణం అవి చూసే ప్రేక్షకుడి నుంచి అందరికీ ఆ సినిమా అంటే పిచ్చి అంతే సో నాకు సినిమా అంటే పిచ్చి యూనిక్నెస్ అనేది ఐ స్ట్రైవ్ ఫర్ ఇట్ నేను దాని గురించి ఎఫర్ట్స్ పెట్టాలి అంటే ఎస్ మీరు పెట్టే ఎఫర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను ప్రశ్న కట్టడం జరిగింది ఎందుకంటే సాధారణంగా అందరూ సినిమా స్టార్స్ అందరితోటి మాకు పరిచయాలు వాళ్ళతో జర్నీ ఉంటుంది బట్ మీ కళ్ళలో కనిపించిన కసి మీ కళ్ళలో కనిపించినటువంటి ఆ ఆరాధన చూస్తుంటే రియల్లీ యూఆర్ హండ్రెడ్ పర్సెంట్ ఫిల్మీ పర్సన్ అనేటువంటి ఒక భావన కలుగుతుంది కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ డెడికేషన్ టువర్డ్స్ వర్డ్స్ ద ఫిల్మ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ బింబీసారా ఏంటి ఇంత ప్రెస్ ఇంత ప్రెస్టీజియస్గా ఇంత రేంజ్ అయినటువంటిది ఏర్పడింది ఇప్పటికే హౌ యూ ఆర్ ఫీలింగ్ అబౌట్ ద ఎక్స్పెక్టేషన్స్ ఐఎమ్ ఐఎమ్ రియలీ హ్యాపీ అండి అంటే ఎప్పుడైనా మనం చేసిన ప్రయత్నాన్ని మనం చేసిన వర్క్ని ప్రజల ముందు పెట్టినప్పుడు వాళ్ళు మనకి అప్రిసియేషన్ ఇస్తే అంతకంటే మనకి కావాల్సింది ఉండదు నథింగ్ మోర్ దెన్ వాట్ అన్ అప్రిసియేషన్ వీ కెన్ గెట్ ఫ్రమ్ ద ఆడియన్స్ సో అలా బింబిసారుడు అనే సినిమా ఇప్పుడు నేను ఒక ఫస్ట్ టైం ఒక రాజు గెటప్లో రావడం జరిగింది ఒక చిన్న హిస్టారికల్ గెటప్లో నేను రావటం సో అది ఒక మా యొక్క సినిమా యొక్క ఆంతర్యం టైం ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్ అనే దాన్ని బేస్ చేసుకొని మేము చేసిన ఒక టూ మినిట్స్ ఫార్టీ సెకండ్స్ ట్రైలర్ అవ్వచ్చు అది ఎప్పుడైతే జనాలు అప్రిషియేట్ చేశారో దాట్ ఈస్ వాట్ ఈస్ వెరీ హ్యాపీ ఫర్ అస్ అంటే మా ప్రయత్నమే కదండి మేము ఏదో కొత్తగా చెప్దాం అనుకుంటున్నాం కొత్తగా ప్రయత్నం ఒక అంటే కొత్తగా చెప్పాల్సింది లేదండి కొన్ని గత పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలుగా అలాంటి సినిమాలు రాలేదు సో అలాంటి ఒక పాత ఫార్మాట్ సినిమా లేదండి ఇది నేనే కొత్తగా ఏదో కనుక్కున్నాను నేను ఏదో ఎడిసి అదే లేదు మనం ఒక పాత ఫార్మాట్ సినిమా మన పూర్వీకుల నుంచి ఉన్న ఒక ఫార్మాట్ సినిమా అది ఆ సినిమాని మళ్ళీ రిప్రైజింగ్ విత్ విజువల్ ఎఫెక్ట్స్ బికాస్ ఈ రోజుల్లో విఎఫ్ఎక్స్ కానీ సిజిఐ కానీ కొంచెం మనకి చెంతలో వచ్చేసిన క్లోజ్ అయిపోయింది సో అవన్నీ కోత పెట్టుకొని షో కేస్ట్ బింబిసార ట్రైలర్ వరకు కానీ సాంగ్స్ వరకు అండ్ ఐమ్ ఐమ్ రియలీ హ్యాపీ అండి దే యాక్సెప్టెడ్ ఇట్ దే ఓన్డ్ ఇట్ దే డెఫినెట్లీ వాంట్ కమ్ అండ్ వాచ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్ మా ప్రయత్నాన్ని వాళ్ళు అప్రిషియేట్ చేశారు సో యూ కాల్ సోషియో ఫ్యాంటసీ హిస్టారిక నో హిస్ నో హిస్టరీ నథింగ్ నథింగ్ టువర్డ్స్ బింబిసారా విచ్ ఇస్ బీన్ ఈ మధ్యకాలంలో చాలా మంది ఆ బింబిసారుడా అనే అనే ఒక ఇది మగత సామ్రాజ్యం నో నథింగ్ టువర్డ్స్ టైటిల్ ఓన్లీ ద టైటిల్ ఇస్ ఓన్లీారా ఈ సోషియో ఫ్యాంటసీ అనేటువంటి అనుకుంటున్నాం కదా దీంట్లో ఆ సోషియో పార్ట్ ఎంత ఉంటుంది ఈ ఫిక్షన్ పార్ట్ ఎంత ఉంటుంది మీ గెటప్ ఈ రాజు గెటప్ కానీ గెటప్ ఎంత ఉంటుంది ప్రెసెంట్ ఫిఫ్టీ 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 సిక్స్టీ ఫార్టీ అంటే ఇది ఒకసారి మీ బాబాయ్ బాలకృష్ణ గారు చేసినటువంటి ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ ట్రావెల్ అనే ఒక పేరు తప్పించి అసలు మీకు ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ కాదు కదా సోకల్ కొంతమంది రీఇన్కార్నేషన్ ఆఫ్ మగధీరా అంటారు కొంతమంది వేసుకుని కొంచెం అలా నరకటం మూలంగా బాహుబలి అంటారు లేదండి మాకు అసలు నథింగ్ రిలేటెడ్ టు ఎనీ వన్ ఆఫ్ దెమ్ హుబలి కాకపోయినా ఆదిత్య కాకపోయినా మగధీరా ఉంటుందండి ఇది ఇప్పుడు సెట్స్ వైజ్ కానీ కనిపిస్తున్నటువంటి ఆ గ్రాండియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ కమింగ్ అవుట్ విత్ వెరీ బిగ్ బ్యాంగ్ తోటి ఒక బిగ్ స్కా క్యాన్వాస్తో వస్తుంది సినిమా అనేటువంటి ఫీలింగ్ కలుగుతుంది కెన్ ఇట్ బి టేకెన్ యాజ్ ద ఫాలో అప్ ఫిల్మ్ ఆఫ్ బాహుబలి అంటే ఆ రేంజ్ ఆఫ్ ఫిల్మ్ ఇప్పుడు మనకు ఎందుకంటే రీసెంట్ ఎగ్జాంపుల్ బాహుబలి అంటే తో కంపేర్ చేయొద్దండి సినిమాని బికాస్ బాహుబలి ఇస్ వేరే బిగ్గర్ స్కేల్ అండి వాళ్ళకి ఇన్ని వందల కోట్లు వెళ్ళిన ఇది మాది మా బడ్జెట్కి మా సినిమాకి మాకెంత కావాలో దాన్ని బట్టి మేము చేసుకున్నాం సో దాని ప్రకారం విఎఫ్ఎక్స్ స్టూడియో నాదే అవ్వటం మూలంగా ద హోల్ టీమ్ ఎఫర్ట్ మేము పెట్టడం మూలంగా మాకు పాండమిక్ అనేది ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ ఇయర్ మాకు ఆ స్పేస్ ఇవ్వడం మూలంగా వి సాట్ మోర్ అండ్ మోర్ ఇంకెక్కువ కూర్చున్నాం ఇంకెక్కువ వర్క్ చేసుకున్నాం ఇప్పుడు మీరు ట్రైలర్లో చూస్తే ఎలిఫెంట్స్ అలా వెళ్ళే షార్ట్ ఉంటుందండి అక్కడి నుంచి దాని తర్వాత ఇంకొక షార్ట్ వస్తుంది సో ఇట్ వాస్ ప్రీ ప్లాన్డ్ అంటే మేము లొకేషన్లోకి వెళ్ళేటప్పుడు మాకు తెలుసు గ్రాఫ్ గోయింగ్ షార్ట్ తీసుకోవాలి ఇంతే ఉంటుంది షార్ట్ ఆ లెంత్తో సహా మాకు అన్ని ఎవరింగ్ ఇన్ ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ ద మాకు ఈ రోజు కనిపించే గ్రాండ్ ఆఫ్ ఏదేమైనా సరే ఇప్పుడు అది కంపేర్ చేస్తున్నామంటే ఆరేంజీ అని కాకుండా లెట్ అస్ హోప్ ద బెస్ట్ అనేటువంటి పాయింట్ ఆర్ మా మాకున్న బడ్జెట్ దాంట్లో ఏ మాత్రం తగ్గకూడదు మనం చూపించాలి బికాస్ ఆల్రెడీ మీరు మనం బాహుబలి చూసేసిన తర్వాత డెఫినెట్గా ఇంకెంత బాగా చేస్తాం అనే దాంట్లో ఉంటుంది బట్ మేము ఇంకొక పర్స్పెక్టివ్ తీసుకెళ్ళాం ఇప్పుడు బాహుబలిలో అండి వార్ స్పాన్ అంతా ఉంటుందండి మా సినిమాలో వార్స్ అసలు ఉండవండి అసలు మేము అసలు దానికి కావాలని ఆన్ పర్పస్ అండ్ వెరీ నోయింగ్లీ అసలు ఆ పాయింట్ మేము టచ్ చేయలేదు ఎందుకంటే అసలు అంతా ఇది మనం మాకు కుదరదు అసలు ఒక వార్షికం చేస్తే మా సగం పంచేటండి హాఫ్ వెళ్ళిపోద్ది సో విదిన్ హాఫ్ దోజ ఆల్ ఎలిమెంట్స్ అంటే మా కథలో కూడా లేవు కావాలంటే పెట్టుకోవచ్చు ఫ్యాంటసీ ఎలిమెంట్ కదండి ఏదైనా చేయవచ్చు కానీ బట్ వీఆర్ క్లియర్ వద్దు కొన్ని కొన్ని టచ్ చేయొద్దు సో వీ హ్యాడ్ ఆర్ ఓన్ స్పేస్ వీ హ్యాడ్ ఆర్ ఓన్ వరల్డ్ ఒక చిన్న మిస్టికల్ ప్లేస్ చూపిస్తాం మ్యాజిక్స్ ఉన్న ప్లేస్ చూపిస్తాం అన్ని బాహుబలిలో ఉండవు కదండి మ్యాజిక్స్ అన్నీ బాహుబలి ఉండవు మా సినిమాలో ఉంటాయి అన్ని మ్యాజిక్ డీమన్స్ అవన్నీ ఉంటాయి ఆ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి ఓకే ఓకే విటలాచారి గారి సినిమాలను విటలాచారి గారి సినిమాలను ఆఫ్ గారి సినిమా చూస్తున్నది అది వెరీ గుడ్ రెండు వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ మీరు ఎలా ఫీల్ అయ్యారు ఇట్లా సోషల్ గెటప్ ఉంటారు మీరు అట్ సేమ్ టైం ఫాక్లోర్ గెటప్ లో కూడా ఉంటారు అవును ఉంటారండి ఎలా హౌ ఆ ఎక్సర్‌సైజ్ ఎలా చేశారు ఐ వెంట్ విత్ ది ఫ్లో అండి అంటే బింబిసారుడి క్యారెక్టర్ ఒక త్రీ ఫోర్ డేస్ ఎక్కేసిన తర్వాత సెట్లోకి వెళ్ళి ఎస్ రైట్ ట్రాక్లో ఉంది అనుకున్న తర్వాత దట్ సేమ్ బిహేవియర్ హెస్ బిన్ త్రో అవుట్ ద ఫిల్మ్ అండి పెద్ద చేంజ్ ఓవర్ ఉండదు తన బిహేవియర్లో హీ హ్యాస్ అ సెట్ ఆఫ్ రూల్స్ సెట్ ఆఫ్ రెగ్యులేషన్ బికాస్ ఇస్ అ కింగ్ ఆ క్యారెక్టర్ ఎలా పడితే అలా బిహేవ్ చేయదు సో హిస్ ఫోకస్డ్ హీజ్ అ క్రూవల్ కింగ్ అండ్ హిస్ అ కింగ్ సో ఆ ఒక ఫార్మాట్ ఫిక్స్ అయిపోయిందండి మేము ఫస్ట్ తీసినంత పీరియడ్ సో ఫిక్స్ అయిపోయింది కాబట్టి ప్రజెంట్ వచ్చింది సోషియో ఎపిసోడ్స్ వరకు సంబంధించినంత వరకు మీ క్యారెక్టర్ అనేటువంటిది రిలేటెడ్ టు సైంటిస్ట్ ఆర్ సంథింగ్ వాట్ ఆర్ లేదండి ఇట్స్ టైం ట్రావెల్ ఫిల్మ్ చాలా సింపుల్ గా ఓపెన్గా చెప్పేస్తాను కదండి ఆ బింబిస్తాడు ఈ కాలంలోకి వస్తాడు ఈ కాలంలోకి వస్తే ఈ బింబస్తాడు అలా ఫీల్ అవుతాడు ఈ కాలాన్ని చూసి